Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan CM Abhyardhi ata Deeniki Chandrababu okay na? Avunu Pawan Kalyan CM Abhyardhi gane 2024 ennikalanu face cheyabothunaru. Adi damn sure. Idi Janasainikala mata. Mari adi ela jarugutundi? అన్ని సీట్లకు జనసేన పోటీ చేస్తుందంటే అది చూడాలి, కానీ మొత్తానికి ఈసారి అయితే సీఎం పోస్ట్ని వదులుకోవడానికి జనసేనని రెడీగా లేరు అనే తెలుస్తోంది. దీని మీద ఈ మధ్య ఒక వెబ్ ఛానల్లో జరిగిన డిబేట్లో జనసేన పిఎస్సి సభ్యురాలు పాలవలస ఎస్ఎస్వి అయితే ఇదే విషయం కుండబద్దలు కొట్టారు. పవన్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఇదే డిబేట్లో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత లింగారెడ్డి అయితే అది అసలు కుదిరేదే కాదని చెప్పేశారు. తాము పొత్తులు పెట్టుకున్న పార్టీలను గౌరవిస్తామని, వారికి సముచితమైన ప్రాధాన్యత కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతమాత్రం చేత సీఎం పదవి షేరింగ్ అన్న ప్రశ్న తలెత్తదు అనేశారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితులలో ఛాన్స్ వదులుకోరాదని అన్న ఆలోచన ఉందని అంటున్నారు. పవన్ పార్టీ పెట్టి 2024 నాటికి 10 ఏళ్ళు అవుతోంది. ఒక విధంగా కూటమి కట్టి టీడీపీకి పెద్దన్న పాత్ర ఇచ్చి ఆ పార్టీ మనిషినే సీఎం చేస్తే అప్పటి జనసేన సంగతి ఏంటి అన్నది ఆ పార్టీలో చర్చగా ఉందని అంటున్నారు. ఇక 2029 దాకా వేచి చూడాలనుకున్న మరోమారు వైసీపీ పవర్కి అప్పుడు పోటీ పడుతుంది, లేక టీడీపీయే నాటికి మరింత స్ట్రాంగ్ అవుతుంది. దాంతో పొత్తుల పార్టీగా ఎన్నో కొన్ని సీట్లు పోస్టులు తీసుకుని జనసేన సైడ్గానే ఉండాల్సి వస్తుంది. సరిగ్గా ఈ పాయింట్ మీదనే ఇప్పుడు జనసేనలో హాట్ చర్చ సాగుతోందని అంటున్నారు. మరి ఏపీలో చూస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లు చేర్చకుండా చూసే బాధ్యత నాది అని గత నెలలో జరిగిన సభలో పవన్ చెప్పున్నారు. అంటే ఖచ్చితంగా టీడీపీతో పొత్తులు ఉంటాయనే హింట్ ఇచ్చారు. అయితే పెద్దన్న పాత్ర వరకు మాత్రం టీడీపీకి ఛాన్స్ ఉండదనే జనసేనలో వినిపిస్తున్న మాట. అంతవరకు వస్తే పవర్ షేరింగ్కి కూడా పట్టుబడతారని తెలుస్తోంది. మరి దానికి టీడీపీ ఒప్పుకుంటుందా అంటే ఖచ్చితంగా ఒప్పుకోదు. ఎన్ని పదవులైనా ఇస్తారు, కానీ సీఎం పోస్టు దగ్గర టీడీపీ అధినాయకత్వం రాజీ పడేది ఉండదు. అలాంటప్పుడు ఈ పొత్తులు ఎలా కుదురుతాయంటే అక్కడే అంతా చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని చూస్తున్నారు. ఆయన ఎవరినైనా దారిలోకి తెచ్చుకోగలరని కూడా అంటున్నారు. అయితే ఈసారి అలా జరుగుతుందా? పవన్ మళ్ళీ తగ్గి చంద్రబాబు సీఎం కావడానికి ఛాన్స్ ఇస్తారా చూడాలి. అయితే జనసేన వర్గాలు ఈసారి గట్టి పట్టుదల మీద ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణే సీఎం, ఇందులో రెండవ మాటకు తావులేదు, నో డౌట్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.